హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న వాళ్ళు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సండే అందరికీ. ఇందాక మా అమ్మ చికెన్ కర్రీ అలాగే చికెన్ కడ్డీలతో కర్రీ చేసింది కదా, ఇప్పుడు వచ్చేసి రొట్టె చేస్తుంది. అది మా అమ్మ స్టైల్లో, నాకైతే రాదు, మనం నేర్చుకుందామని చెప్పి ఆ వీడియో అయితే తీస్తున్నాను. ఎవరికైనా రాకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాల్ట్ వేసుకొని రాకున్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే వేడి నీళ్ళతోటి రొట్టె విరగదు కదా, విరగదు, రానుకి ఇబ్బంది ఉండదు అన్నమాట. మామూలు నీళ్ళు పట్టలేదా? నీళ్ళు ఆడొచ్చా? కరెంట్ పోయింది కదా. మందు తాగొద్దని చెప్తే తాగుతున్నాడు. ముసిల్లాన్ని ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ కుక్కలో ఫ్రాంక్ చేస్తుంది వీవర్. అది జరిగిన వాస్తవం చెప్తున్నా, నేను చెప్పేది వినండి వీవర్స్. ముసిల్లాన్ని ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు, ముసిల్ అసంది ముసిల్లే వీళ్ళని ఫ్రాంక్ చేస్తుంది. మా జేజీ అన్ని దాంట్లో బాగా దిట్ట. రొట్టెపిండి అయితే ఆల్రెడీ నానబెట్టేసింది, ఇంకా దీన్ని ఉండలు ఉండలుగా తీసుకొని రొట్టె అయితే కొడుతుంది. అలా కొంచెం ముద్దలాగా తీసుకొని ఇప్పుడు దాన్ని చెప్పమ్మా. రొట్టె కొత్త నేర్చుకుంటారు, కొద్దిగానే తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా కొట్టగలను కాబట్టి పోయి రొట్టె కొట్టుకో. ఆడిపోలేదు, లేదు నాకు పొగ వస్తుంది అది పెండ మీద. ఇప్పటికి ప్లేట్లో వేసి అమ్మ తిని టైం అవుతుంది. పెట్టుకోమా ప్లేట్లో వేసి పడుతుంది. ఆమె ఎట్లా బాగుతుంది? ఏదో ఒకటి చెప్పు. నీదేం అవుతా? జొన్న రొట్టె అది నేర్చుకుంటలే, అది కాదు చెప్పాల్సింది. రొట్టె చేసుకుని తింటే బాగుంటుంది, చపాతి కంటే కూడా రొట్టె బాగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రతిరోజు రొట్టెనే మేము ఆయనకి వచ్చేటప్పుడు
ఏంది నువ్వు కొట్టుపాడు ఒకటి తెచ్చేయమ్మా ఇప్పటికి ఇంత చికెన్ వేసుకొని వచ్చి బిల్లకు కూడా సపరేట్ కదా అమ్మ మనం హీటర్లు వేసుకుని ఇంకా స్నానాలు చేస్తే బాగుంటుంది అమ్మ చిన్నగా 5:30 కల్లా పోదాం కి 7 కదా అంత దూరం ఉంటే రాలేదు అంటే బస్ స్టాండ్ లో దొరకదు ఇంద్రా బస్సు రెండు 15:30 కోటి తిరుపతికి అదైతే మందు కట్ చూడండి అది అది మందు కాదండి అది వచ్చేసి థమ్సప్ ముసిల్లాంతో ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారు ముసిల్లే వీళ్ళకి ఫ్రాంక్ చేసేసింది ఆ థమ్సప్ అడ మిగిలిపోయింది అంతే ఒక ఫ్రాంక్ వేస్ట్ అయిపోయింది మొత్తానికి మా బావకి అసలు ఫ్రాంక్ చేయడానికి రాదు ఫ్రాంక్స్ చూడండి ఫ్రాంక్స్ ఎలా సిగ్గుపడుతున్నారు కొవ్వు ఎక్కువ ఉందని చెప్పినారండి కొవ్వు కరిగించుకోవడానికి థమ్స్ అప్ తాగుతున్నాడు అది మళ్ళా ఎక్కుతుంది పసిగట్టేసింది మా జేజీ చాలా టాలెంటెడ్ పర్సన్ జేజీకి ప్రాంక్ చేయాలంటే అది నేనే ఎవ్వరు అలాగదు కదమ్మా నేను నేర్పిస్తాలే బావా దానికి పొద్దున చట్నీ బాగా చేస్తానా బావా అట్టుంటది మనతో వర్షం కూడా ఇప్పుడే పడుతుంది ఈ వీడియోలకి ఏమో గానీ అన్ని ఆటంకాలే వస్తున్నాయి పాపం నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది అది వ్యూస్ అవర్స్ కావాలంట అవర్స్ వచ్చేసి ఇంకా 2000 అవర్స్ కావాలంట దానికోసమే అందరం మా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాం మీరు కూడా సపోర్ట్ చేయండి వ్యూవర్స్ మాట్లాడు మందు ఆయన ఉండలాగా కనిపిస్తున్నావు అదే చెప్తున్నా జేజికాలు చేయొచ్చు కదా ఫ్రాంక్ దీంతో ఏం చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కూతుర్లు ఉన్నారు వాళ్ళ కూతుర్లకు కూడా ఏమన్నా నాకు ఇచ్చింది ఎందుకంటే నేనంటే ఇష్టము అల్లుడు కాదు ఇంటి పెద్ద కొడుకు లాగా భావిస్తుంది మా అమ్మ అంతే కదమ్మా నీ ఒపీనియన్ చెప్పు అల్లుడు కాదు కొడుకు కానీ కొవ్వు ఎక్కువ ఉందండి ఫ్లాట్ ఎక్కువ ఉంది వాకింగ్ చేయమంటే చేయడు ఆ ఫ్లాట్ ఇంకా పెంచుకుంటుంది మా ఆయన మా నాన్న ఈ ఎన్నికలు దేవుళ్ళ కోసం వదిలినారు అందుకోసమే ఈ మంత్ తినొచ్చామా ఎట్లుంది టేస్ట్ మిస్టర్ సన్నా బాగుందా మా దళిద్రానికి వర్షం ఇప్పుడే పడుతుంది గుజ్జి ఏమొద్దు మొన్న కూడా రైస్ అది పెట్టినందుకు ఎఫెక్ట్ రోడ్ల అండ్ ఇది వచ్చేసి థర్డ్ రొట్టె అండి ఫస్ట్ రొట్టె మా ఆయనకి వేసి ఇచ్చింది సెకండ్ అక్కడ మా నాన్నకి ఇప్పుడు ఇది వచ్చేసి మూడోది ఇంకా నాలుగోది కొడుతుంది మా ఆయన ఎందుకు తింటున్నాడంటే ఇప్పుడు మా ఆయన పాలకు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ ఆయన నంద్యాలకు వెళ్ళాలి మేమైతే ఇక్కడే ఉంటాము ఆయనకు బస్సు మిస్ అవుతుందని చెప్పి తన కోసం అయితే ఫస్ట్ పెట్టేసేసినాం మేము పాల టైం
పాల టైం కానీ పాల టైం అయిపోతుంది ఉల్లిగడదా ఇట్లా రేషు ఉల్లిగడదా ఒకటి నెక్స్ట్ రేషుకు పెట్టమ్మా రేషుకు పెట్టు అయినా వర్షం పట్టుదులేమో నువ్వు ఆల్రెడీ చెట్లకు నీళ్లు పోయొద్దులేమో కొత్త కొత్త స్కిల్స్ చేస్తున్నావు అబ్బా కూడా ఏమంటే నంద్యాల కూడా తిప్పలు పడుతుంది ఒక్కటి కెమెరా పట్టుకున్న వాళ్ళు సెల్ పట్టుకుని తీసేవాళ్ళు ఉండరు ఒక్కటి పిల్లలు అందుకనే ఇక్కడ కర్రలకు వచ్చినప్పుడు మాత్రమే మా అమ్మాయి ఇంట్రెస్ట్ మీదనే మేము కూడా కలాపు చేసి అందరం సపోర్ట్ చేస్తున్నాం మీరు కూడా సపోర్ట్ చేయండి అవర్స్ పెరగాలంట వాచ్ టైం అవర్స్ కంప్లీట్ అయిపోతే మన ఛానల్ మోనటైజేషన్ అవుతుంది నానట కూర్చున్నాడు కాలట పెట్టుకున్నామా ముసలోడు నాకేదన్నా హెల్ప్ చేయండి అల్లుకి ఎగేసుకుంటావు చూడు ముసలోడు చేస్తాడులే నిన్న నాన్న సాయం చేసిండ్రా ఏం సాయం చేసాడు కరెంట్ డబ్బా బోర్లో కొట్టుకున్నా మళ్ళీ దానికన్నా ఊకున్నాడా నా భార్య డబ్బా కూడా అది బోర్లో వేసింది ఫ్రెండ్స్ మా వైఫ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ మా ఆవిడ డబ్బా కారం పోయి డబ్బా కింద వేసింది అది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఆవిడనే అన్నది అక్కడ రేషన్ నాకు తొందర తీసుకురా అండి చికెన్ మా జేజికి కూడా పెట్టాలే మా నెక్స్ట్ ముసలిదాన్ని కూడా కొద్దిగా తీసుకొచ్చేసి ముసలిదాన్ని కూడా వేయండమ్మా తింటది రాక్షక కూడా ముక్క కోసం వెయిట్ చేస్తుంది ఉందే ఉందే ఏం చేస్తుంది మీరు వచ్చినప్పుడే లేను కదా అనుకుంటున్నాడు కదా చెప్పినాడు నా దరిద్రానికి నేను ఇప్పుడే లేను కదా పాప అన్నాడు వాడికి మనతో ఉంటే వాడుకున్న ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గుతాయి కదమ్మా కుక్క రే రేషు రొట్టె తీసుకొని తినిపోడా కలుస్తుంది లండు తింటున్నాయి మా బాబా ఆ పాప కోసుకుంటుందా పాప కోసమే అవునా ఆల్రెడీ రొట్టె తీసుకోపోయింది ఇందాక ఖర్చు అని చెప్పు పండు